జరిగినటువంటి కేరళలో వరద బాధితుల సహాయార్థం ఈరోజు తెలుగు యువత కరీముల్లా మన శ్రీను అందరి ఆధ్వర్యంలో మన తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు అందరూ మన ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో ఈరోజు వారి సహాయార్థం మనం ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫున చాలా వరకు సహాయార్థం చేస్తూ ఉన్నారు. అట్లనే మన ఏపీ ఎన్జిఓ సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మానవతా దృక్పథంతో చూసి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సహాయం చేయాలని కోరుతూ ఉన్నాను. అట్లనే అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆర్గనైజేషన్స్ కూడా ఇటువంటివి చేసి కేరళకి సహాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జరిగినటువంటి వరద భీభోత్సవానికి అతలాకుతలమైనటువంటి కేరళ ప్రజలకు మనోధైర్యాన్ని ఆర్థిక సహాయాన్ని అందించేందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో విరాళాల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే నగరంలోని ప్రముఖుల దగ్గర నుండి దాదాపు 100,000 రూపాయలు మరి చందా రూపంలో రావడం జరిగింది. మరి ప్రజల్ని కూడా భాగస్వాములు చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకొని విద్యార్థులు యువకులతో ప్రకాశం జిల్లా తెలుగు యువత తరఫున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వసూలు చేసినటువంటి మొత్తాన్ని దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా లోకేష్ బాబు గారికి, ఎవరైతే మా యువ నాయకుడు ఉన్నారో మా యువ సారథి లోకేష్ బాబు గారికి అందజేసి అక్కడి నుంచి మరి కేరళ వరద బాధితులకి అందజేస్తామని చెప్పి మరి ప్రకాశం జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి సోదరుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహాయం చేసినటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వాతావరణ విపత్తి కానీ ఏదైనా అక్కడ జరిగినటువంటి అన్యాయానికి అక్కడ జరిగినటువంటి లాస్ట్కి మన ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు సూచన మేరకు ఇవాళ మన ప్రకాశం జిల్లా తెలుగు యువత కరీముల్లా గారు ఈ సహాయ నిధికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ కేరళ ప్రజలకి న్యాయం ఈ సహాయం చేయాలని అందరూ పాల్గొనాలని చెప్పి ఎవరంతా వాళ్ళు సహాయం చేసి వాళ్ళని మనందరం ఆదుకోవాలని చెప్పి ఆశిస్తూ అట్లాగే మన కరీముల్లా చెప్పినట్టుగా మన ప్రీతమ నాయకుడు నారా లోకేష్ గారి ద్వారా వాళ్ళకి ఈ వసూలు చేసిందంతా మన ప్రీతమ శాసనసభ్యుల ద్వారా ఆయనకు అందజేసి వాళ్ళ పంపించడం జరిగింది. ఈ కార్యక్రమం పెట్టినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్న వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళందరికీ ఆ భగవంతుడు ఆశీస్సు ఉన్న వాళ్ళందరూ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు.